नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस सकल सदुपायालतो एपी स्टडी सर्किल निर्माण पूर्ति इक प्रारंभमे तरुवाई కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్ జిల్లాపై శాంతించిన కరోనా కేసులు తగ్గుముఖం ఊపిరి పీల్చుకున్న ప్రజలు జిల్లాలో అక్రమ మైనింగ్పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి सीपीएम जिला कमिटी डिमांड वेलाड़े मिनी डस्टबिन दोंगल पालू वीट रक्षण पै दृष्टि सारिंचालनी पलवुरु विज्ञप्ति ఇక వివరాల్లోకి వెళ్తే ఋషికొండ సమీపంలో అత్యాధునిక హంకులతో ఏపీ స్టడీ సర్కిల్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో 4 ఏళ్ల కిందట 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెలాఖరున ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో ఉన్న ఏపీ స్టడీ సర్కిల్ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణాన్ని గత ప్రభుత్వం దృష్కొండ సమీపంలో 4 ఏళ్ల కిందట ప్రారంభించింది. 3 కోట్ల వ్యయంతో 2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 13న సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెలాఖరున ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు వివిధ పోటీ పరీక్షలకు ఉచితంగా ఇక్కడ సిద్ధమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. దీనిని కార్పొరేట్ స్థాయి శిక్షణా కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి ఇప్పటివరకు అధికారులు 3 కోట్లు వెచ్చించారు. పరిపాలనా భవనంతో పాటు వసతి గృహానికి సంబంధించిన 2 భవనాలను G+2 విధానంలో నిర్మించారు. తాజాగా ఈ భవనంలో మౌలిక వసతుల కల్పనకు 1.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని అధునాతన ఫర్నిచర్ ఇతర మౌలిక వసతుల కల్పనకు వెచ్చించారు. పూర్తి స్థాయి సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయంతో నిర్మించారు. 2 ఎకరాల స్థలం మొత్తం ప్రహారీ నిర్మిస్తున్నారు. ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా సుందరీకరణ పనులు చేపడుతున్నారు. చుట్టూ నడకదారి కోసం 52 లక్షలతో టైల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 61 లక్షలు వెచ్చించి ఫర్నిచర్ కొనుగోలు చేస్తున్నారు. అలాగే 32 లక్షలతో ఆటోమేటిక్ లిఫ్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అనుగుణంగా అవసరమైన ల్యాబ్ తరగతి గదులతో ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. 22 లక్షలతో స్టడీ సర్కిల్కు అవసరమైన ప్రింటర్లను సమకూరుస్తున్నారు. వసతి గృహంలో ఉండే విద్యార్థుల దుస్తులు ఉతికేందుకు అలాగే వంటశాలకు అవసరమైన స్టీల్ కుకింగ్ విధానం కోసం 16 లక్షలు వెచ్చిస్తున్నారు. 50 మందికి 50 మంది బాయ్స్కి 50 మంది గర్ల్స్కి ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీ స్టడీ సర్కిల్ అనే పేరుతో ఋషికొండలో స్టడీ సర్కిల్ని నిర్మించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్లోని బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఏపీ స్టడీ సర్కిల్ ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరుగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకుగాను ఋషికొండ ప్రాంతంలో సుమారు 3 ఎకరాల 60 సెంట్ల స్థలంలో 4.5 కోట్లు ఖర్చు పెట్టి భవనాలు నిర్మించడం జరిగింది. స్టడీ సర్కిల్ భవనాల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, హాస్టల్ బ్లాక్స్, లైబ్రరీ అన్నీ కూడా 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవనం నిర్మించడం జరిగింది. అయితే ఈ టైంలో లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చి ఏప్రిల్లో మనం దాన్ని వినియోగానికి తీసుకొచ్చే సమయానికి కరోనా రావడం వల్ల అది వినియోగంలో పెట్టుకోలేకపోయాము. లాస్ట్ 1 ఇయర్ నుంచి
ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్లో మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో బ్యాచెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఈలోగా కోర్సెస్ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రభుత్వం మరొక 2.5 కోట్లకు శాంక్షన్ చేసింది. అంటే హాస్టల్కి అవసరమయ్యే బెడ్స్ రోల్స్ కానీ క్లాస్ రూమ్స్కి అవసరమయ్యే బెంచెస్ అదేవిధంగా లిఫ్ట్ కిచెన్ డైనింగ్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అదేవిధంగా కాంపౌండ్ వాల్ ఒకటి కావాలి. ఆ కాంపౌండ్ వాల్ లెవలింగ్ పార్క్స్ ఇన్సైడ్ పార్క్స్ లేన్స్ ఇంటర్నల్ రోడ్స్ రెండు కలిసి 2.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ టెండర్స్ పిలవడం జరిగింది. ఈ వర్క్స్ ఈ నెలలో పూర్తి చేసుకుని ఈ నెలలో స్టార్ట్ చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్లో క్లాసెస్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయాలనేది నా ఉద్దేశం. దానికి అనుకూలంగా ప్రభుత్వం స్టడీ సర్కిల్కి డైరెక్టర్ని కూడా ఫుల్ టైం డైరెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఆయన్ని పూర్తి కాలం పనిచేసే డైరెక్టర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈ త్వరలో ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే అక్కడ పనిచేసేదానికి అవసరమయ్యే ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు అవుట్సోర్సింగ్లో తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. ఇవన్నీ పూర్తి చేసుకుని అక్టోబర్లో ఈ కోర్సెస్ స్టార్ట్ చేయాలన్నది ఉద్దేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 140వ రోజు కొనసాగాయి. సిఐటియు నగర కమిటీ దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని దీక్షాపరులు శపథం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు నగర కమిటీ నాయకులు వై రాజు డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని వాపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 140వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం రాజు మాట్లాడారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రైవేటీపరం చేసేందుకు మోడీ సర్కార్కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను యథావిధిగా కొనసాగించాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పరని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు 140 రోజు దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నాం. గత 140 రోజులుగా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయినా సరే మోడీ ప్రభుత్వం మొండిగా తన యొక్క వ్యతిరేకత తెలియజేస్తుంది. ఎలాగైనా సరే లాభాలతో వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ కానీ ఏ సంస్థ అయినా సరే అమ్మేస్తామని చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం ఒక పైసా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఈరోజు. అటువంటిది ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలో సాగుతున్న ఈ పరిశ్రమలన్నింటినీ కూడా బెంచ్ లాభాలతో నడుస్తున్న అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న దేశ యొక్క అభివృద్ధికి అలాగే మన విశాఖపట్నం అభివృద్ధికి తోడుపాటిస్తున్న ఇటువంటి పరిశ్రమలు అమ్మడం సరైంది కాదు. నగరంలో ఈరోజు ఇంత అభివృద్ధి వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, అందులో ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు పనులు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న అనేక విద్యా సంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ ఈ రకంగా అనేక సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి, దాంట్లో ఉపాధి పొందుతున్నారు. అటువంటిది దేశానికి ఆర్థిక వెన్నుముక్కగా ఉన్న ఈ పరిశ్రమని అమ్మేయడం అనేది సరైంది కాదు. అందుకనే ఈరోజు మోడీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ ఈరోజు ఇక్కడ ముఠా కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఈరోజు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ దోబుచ్చులాడుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది. బుధవారం స్వల్పంగా 70 కేసులు నమోదయ్యాయి. వైరస్ కాస్త నెమ్మదించడంతో జిల్లా ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతుంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది. కాగా బుధవారం స్వల్పంగా 70 కేసులు నమోదయ్యాయి. వైరస్ కాస్త నెమ్మదించడంతో జిల్లా ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం నమోదైన 70 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,54,475కు చేరుకుంది.
కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,52,150 కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 1067 కు చేరింది. వైరస్ మళ్ళీ పట్టు బిగిస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో అక్రమ మైనింగ్ పై సమగ్ర దర్యాప్తు చేర్పి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదంబ సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె లోకనాథం మీడియా సమావేశంలో మాట్లాడారు. లేటరేట్ మైనింగ్ ప్రాంతంలో గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యుల పర్యటనను సిపిఎం స్వాగతిస్తోందని పార్టీ జిల్లా కార్యదర్శి లోకనాథం తెలిపారు. జగదంబ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటేశ్వరరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే లేటరేట్ తవ్వకాల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పిటిషన్దారు క్రీడయ్యను భాగస్వామిని చేయాలని కానీ దానికి భిన్నంగా జరిగిందని వాపోయారు. లేటరేట్ తవ్వకాలకు దగ్గరలో ఉన్న అసనగిరి బమిడికలొద్దు గ్రామాల ప్రజలు నేరుగా వారి బాధలు చెప్పడానికి ప్రయత్నించినా కమిటీ పట్టించుకోలేదని అసనగిరి గ్రామ ప్రజలు ఇచ్చిన వినతి పత్రం మాత్రమే తీసుకున్నారని తెలిపారు. స్థానిక గిరిజనుల భాగస్వామ్యం లేకుండా జరిగిన ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి అవకాశాలు లేవన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. విశాఖ జిల్లా నాతోరం మండలంలో లాటరేట్ తవ్వకాల దాని మీద నిన్న గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పర్యటన చేసింది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన నివేదిక సమగ్రంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరైతే పర్యావరణ చట్టాలన్నీ ఉల్లంఘించారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నిన్న జరిగిన దాంట్లో కూడా కొన్ని లోపాలు జరిగాయనేది స్పష్టంగా మా దృష్టికి వచ్చింది. ఒకటి, ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన కంప్లైంట్ పెట్టాడు, ఆ కంప్లైంట్ పెట్టిన ఆయనతో వెంటనే వాళ్ళని భాగస్వామ్యం చేయాలని, అక్కడ కూడా సక్రమంగా భాగస్వామ్యం చేసే దగ్గర జిల్లా కలెక్టరు అట్లాగే రెవెన్యూ అధికారులు సీరియస్గా లేరనేది. రెండో అంశం, ఆ బమిడికలొద్దు అసనగిరిపాలెం చాలా దగ్గరలో ఉంది. ఆ దానికి సంబంధించిన గ్రామస్తులతో కూర్చొని మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకున్న సందర్భం లేదు. వాస్తవంగా ఈ ప్రాంతాల్లో జరిగినప్పుడు రెండు అంశాలు ఉండాలి. ఒకటి, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ పేసా ఏదైతే ఉందో ఆ పేసా ప్రకారం గ్రామ సభ జరపాలి. ఆ గ్రామ సభ కూడా జరపలేదు. దాదాపు 8 కిలోమీటర్లు రోడ్డు వేసేసారు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అడిగింది ఈ రోడ్డు వేయడానికి ఈ పక్కనే రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఈ చెట్లు ఎలా నరికారు, దానికి అనుమతి ఇచ్చారని డిఎఫ్ఓకి అడిగితే చెప్పలేని పరిస్థితి. అంటే ఆ రోడ్లకు సంబంధించిన దానిలో కూడా పంచాయతీరాజు శాఖ కానీ లేదనుకుంటే ఆర్ఎన్బి కానీ వీళ్ళెవ్వరికి ప్రమేయం లేకుండా కాంట్రాక్ట్లు వేసుకుంటున్నారు. అంటే గిరిజనలో ఏదైనా రోడ్డు వేయాలనుకుంటే అనేక అనుమతులు తీసుకోవాలి. ఇంత లూటీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటనేది తెలియజేయాలి. మూడో అంశం, గిరిజనులకు సంబంధించిన చట్టాలు పరిరక్షిస్తారా ఉల్లంఘిస్తారనేది చెప్పాలి. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా జీవీఎంసీ కొన్నాళ్ల కిందట రోడ్డు ప్రక్కన వేలాడే మినీ డస్ట్బిన్లు ఏర్పాటు చేసింది. అయితే వీటిలో చాలా వరకు దొంగలపాలయ్యాయి. స్టీల్ ప్లాస్టిక్ డ్రమ్ములు దొంగలపాలు కాగా ఖాళీగా దర్శనమిస్తున్న వాటి స్టాండ్లు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తుచూపుతున్నాయి. చోరీకి గురైన వేలాడే డస్ట్బిన్లపై ఏసీటీ కథనం. స్మార్ట్ సిటీ పనులు నగర పారిశుధ్య నిర్వహణలో భాగంగా రహదారులకు పక్కన ఫుట్పాత్లపై జీవీఎంసీ ప్లాస్టిక్ స్టీల్ డ్రమ్ములతో వేలాడే డస్ట్బిన్లను ఏర్పాటు చేసింది. పాదచారులు వాహన చోదకులు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాన్ని పడేయకుండా రోడ్ల అందము దెబ్బతినకుండా ఉండేందుకుగాను నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత వాటి పర్యవేక్షణకు గాలికి వదిలేశారు. అసలు అవి వినియోగిస్తున్నారా లేదా, అందులో చెత్త క్రమం తప్పకుండా తరలిస్తున్నారా లేదా అన్నదానిపై దృష్టి సారించకపోవడంతో వాటిలో చాలా వరకు ముఖ్యంగా స్టీల్ డ్రమ్ములు దొంగల పాలయ్యాయి. ప్లాస్టిక్ డ్రమ్ములు కూడా కొందరు ఎత్తుకుపోయి సొంత అవసరాలకు వాడుకుంటూ ఉండగా మరికొన్ని విరిగి వేలాడుతున్నాయి.
చాలా చోట్ల డ్రమ్ములు మాయమై స్టాండ్లు ఖాళీగా కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల విరిగి వాలిపోయిన స్టాండ్లు కనిపిస్తున్నాయి. 104 ఏరియా మరిపాలెం కేంద్రీయ విద్యాలయం రోడ్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డ్రమ్ములను దొంగలు ఎత్తుకుపోయారు. ప్రస్తుతం వీటి కప్పులు ఖాళీ స్టాండ్ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. 104 ప్రాంతంలో ఉన్న ఓ సినిమా థియేటర్ సమీపంలో మినీ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. వీటిని కొందరు ఆకతాయిలు కాల్చివేయడంతో దెబ్బలు తిన్నాయి. మరిపాలెం నుంచి వెళ్లే రోడ్లో ఎస్టేట్ బస్టాప్ వెనుక ఏర్పాటు చేసిన డ్రమ్ములు కూడా కనిపించడం లేదు. ఈ విధంగా అప్పట్లో ఏర్పాటు చేసిన మినీ డస్ట్బిన్లు 90% నిరుపయోగంగా మారడమో దొంగల పాలవ్వడమో జరిగిన జీవీఎంసీ అధికారులకు చీమ కుట్టినట్లుగా లేకపోవడం గమనార్హం. ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ డస్ట్బిన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం బూడిద పాలైంది. జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటు కాకముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాలకవర్గం ఏర్పాటైంది. కనీసం ఇప్పుడైనా వీటి నిర్వహణ పరిరక్షణపై దృష్టి పెడతారో లేదో అనేది వేచి చూడాల్సి ఉందే. మరి ఇప్పుడు మనకి ఆర్థికంగా అందరూ చిరిగిపోవడం వల్ల తల్లిదండ్రుల వల్ల ఈ పిల్లలు ఏం చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా బాధపడి ఉంటున్నారు. దానివల్ల ఏ దొంగతనాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఇది వారిని ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నారు. పడడం వల్ల ఇంట్లో ఉండి ఏం పనులు చేయాలో తెలియక ఈ రోడ్ల మీదకి వచ్చి ఏ పట్టుకెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఇంట్లో దొంగతనాలు చూసాం, ఇదిలో దొంగతనాలు చూసాం, బయట చూసాం సార్. ఇది లాస్ట్కి జీవీఎంసీ డబ్బాలు కూడా, చెత్త వేసుకున్న డబ్బాలు కూడా దొంగతనాలు చేయడం జరుగుతుందండి. ఇది మీరు గవర్నమెంట్ వారు కొద్దిగా దీని ఒక పరిగణలోకి తీసుకుంటారని స్వభావంగా వేడుకుంటున్నామండి. ఇది చెత్తకుండి మేము ఉన్నాను చెప్పి చూస్తున్నామండి. మేము రాత్రికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎరగొట్టడం కాల్చేయడం చేస్తున్నారండి. ఇదిలో దొంగతనాలు చూసాం కానీ రోడ్డు మీద ఈ చెత్త కుండీలు అయ్యి దొంగతనాలు ఇప్పుడే చూస్తున్నామండి. ఇదిలో దొంగతనాలు చూసామండి. ఈ చెత్త కుండీలు మరి దౌర్భార్జ్యం చేస్తున్నారండి. ఇది మరి తాగటానికో లేదు కరోనా కాలంలోనూ మరి ఇలా చేస్తున్నారండి. వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల సిరిపురం వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరినాలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13వ వార్డు కార్పొరేటర్ కెల్లా సునీత దంపతులు ఆరిలోవ లాస్ట్ బస్టాండ్ తమ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు అభిమానులతో సంఘీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ విజయ నిర్మల, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. వీఎంఆర్డీఏ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులతో మన సమన్వయకర్త విజయ నిర్మల గారికి వీఎంఆర్డీఏ చైర్మన్గా ఈరోజు పోస్ట్ ఇచ్చారండి. వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి మేము శుభాకాంక్షలు తెలపడానికి మా 13వ వార్డు నుంచి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఈ వార్డు కార్పొరేటర్గా మేము అందరం వెళ్ళి శుభాకాంక్షలు తెలపడానికి మేము వెళ్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సంక్షేమ నిమిత్తమైన చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క అనేక మందిని గతంలో చైర్మన్లుగా ఈ రాష్ట్రంలో నియమించడం జరిగింది. అందులో భాగంగా మా విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి అక్రమాన్ విజయ నిర్మల గారిని వీఎంఆర్డీఏ చైర్మన్గా నిర్ణయించారు. ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం 1 గంటకు జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మా యొక్క 13వ వార్డు కార్పొరేటరు గౌరవనీయులు శ్రీమతి కెల్ల సునీత గారు మరియు వార్డు అధ్యక్షులు కెల్ల సత్యనారాయణ గారు మరియు మహిళా కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మొత్తం అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వెళ్ళి గౌరవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనడానికి బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క శుభ పరిణామాన్ని బట్టి మీ అందరూ కూడా మాతో పాటుగా సహకరిస్తున్నందుకు, అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాల తాలూకా ఉనికిని 10 మందికి చాటడానికి ఇదే విధంగా కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు వెళ్ళి అనేక కార్యక్రమాలు చేపట్టాలని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే
మేడం గారు సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఒక వార్డు ప్రెసిడెంట్కి ఏ విధంగా డెవలప్ చేయాలి అన్న విధంగా ప్రతి ఒక్క పథకంలో కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు మేడం గారు. నిజంగా అదే విధంగా మా కార్పొరేట్ టికెట్ రావడం, అలాగే సునీత గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, ఇవన్నిటికీ కూడా మీ అందరం చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాంటి మేడం గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఆశీస్సులతో నిజంగా ఆ యొక్క విఎంఆర్టీఏ పదవి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. నిజంగా ఆ యొక్క పదవి మేడం గారు ఈరోజు అలంకరిస్తున్నారు కాబట్టి మా 13వ వార్డు నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా బయలుదేరి మేడం గారికి పుష్పగుచ్చి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం. విఎంఆర్డీఏ చైర్పర్సన్ గా వైసీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కర్మాణి విజయ నిర్మల సిరిపురం విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు 9వ వార్డ్ కార్పొరేటర్ ఉమ్మడి స్వాతిదాస్ దంపతులు జోడుగుల్లలపాలెం తమ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలు అభిమానులతో సంఘీభావ ర్యాలీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాతిదాస్ మాట్లాడుతూ విజయ నిర్మల, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిల ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. విఎంఆర్డీఏ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన విజయ నిర్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మా అక్రమణ విజయ నిర్మల గారికి విఎంఆర్డీఏ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా 9వ వార్డులోని ఈ పండగ వాతావరణం నెలకొన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ఈస్ట్ నియోజకవర్గానికి వచ్చి 2 సంవత్సరాలు సుదీర్ఘ కష్టంతో మా అందరికీ బీఫార్మ్స్ ఇచ్చి ఈరోజు కార్పొరేటర్లుగా 10 మందిని గెలిపించారు. ఆవిడ కష్టాన్ని గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారు ఈరోజు ఈ పదవి స్వీకరణ కార్యక్రమంలోని పాల్గొంటూ మా అందరినీ ఆనందింపజేస్తూ ఆవిడ ఇంకా ఉన్నత పదవులు ఆశ్రయించాలని, నెక్స్ట్ రాబోయే 2024 ఎలక్షన్స్లో కూడాను మా ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగాను ఆవిడ స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా 9వ వార్డు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, అలాగే పెద్దలు అందరూ ఆశీర్వాదాలతోని ఇంకా ముందుకు సాగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్. ఈ యొక్క అవకాశం మన మేడం గారికి ఇవ్వడం, అందరికీ మన తూర్పు నియోజకవర్గానికి మొత్తం అందరికీ కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, యూత్ కానీ పెద్ద ఎత్తున మన 9వ తరపు నుంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా మేడం గారికి ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఇంక ఇదే కాదు పదవి, నెక్స్ట్ కాబోయే నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే అయ్యి ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళి బాగా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అదనపు కట్నం కోసం వేధిస్తున్న పెదగదిలికి చెందిన రాజేష్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేయాలని మహిళా చేతన జిల్లా ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బాధితురాలు సుజనాతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 7 అక్టోబర్ 26న రాజేష్తో సుజన వివాహం జరిగిందని, వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత నుంచి ఆమెపై అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. జనవరి 14న బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, అక్కడ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అయినా వారిలో మార్పు రాలేదు సరికదా, సుజన ఆమె కుటుంబ సభ్యులపైన వేధింపులకు తెగబడుతున్నారని పేర్కొన్నారు. ఈ అమ్మాయికి గత సంవత్సరం అక్టోబర్ 26న పెళ్లి జరిగింది. అదే పెదగదిలి ప్రాంతానికి చెందిన రాజేష్ అనే యువకుడితో పెళ్ళయింది. రాజేష్ తల్లి వైఎస్ఆర్సీపీలో ఒక చోట కార్యకర్త, ఆమె పేరు వసంత గోవిందమ్మ. ఆమె అక్రమాన్ విజయ నిర్మల గారు, తర్వాత ఏమో వెంకట్రావు గారు అనుచరురాలనేది తెలిసింది మాకు. తర్వాత మాకు ఇప్పుడు తెలుస్తుంది ఆవిడ ఆవిడతో ఒక కంప్లైంట్ తీసుకున్నారు. ఏంటంటే ఈ అమ్మాయి నన్ను చంపడానికి వచ్చింది అని. అసలు ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది కూడా మర్చిపోతున్నారు పోలీసులు. సీన్ ఆఫ్ అఫెన్స్ వీళ్ళింటి దగ్గర జరిగింది. వీళ్ళింటి దగ్గరికి ఆవిడొచ్చిందా, ఆవిడింటికి వీళ్ళు వెళ్ళారా అనేది కూడా వదిలేసి ఈ అమ్మాయి మీద, వాళ్ళ అమ్మగారి మీద ఆవిడేమో పాపం ఆపరేషన్ చేయించుకోవడానికని అప్పుడే ప్రిపేర్డ్ దీంట్లో ఉన్నారు గర్భసంచి రిమూవల్ కోసం అని చెప్పి. ఆవిడేమో నేను ఇలా ఆపరేషన్కి వెళ్ళాలి సార్ అని చెప్పంటే, అయితే ఆపరేషన్ చేయించుకొని రా అన్న. ఒక 2 మంత్స్ అలా ఆపరేషన్ పేరుతో డ్రాగ్ ఆన్ చేసి ఇప్పుడేమో మీ మీద కేసు రిజిస్టర్ చేస్తాము, మీరు పాత కేసు విత్డ్రా చేసుకుంటే, ఆవిడ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోకపోతే ఆవిడ ఈ కేసు వదలదంట. ఎందుకంటే ఆవిడకి ఫేవర్ చేయమని అక్రమాన్ వెంకటరావు గారు, విజయ నిర్మల్ గారు మాకు ఒత్తిడి ఉంది మా మీద, మేమేమి చేయలేం, మీరు వెళ్ళి వాళ్ళని కలుసుకోండి అని చెప్పి పోలీసులు డైరెక్ట్గా వీళ్ళకి చెప్పారు. సిఐ గారు మాత్రం వెంకటరావు గారితో చాలా గట్టిగా మాట్లాడారట, మీరు ఈ రకంగా ఒక ఆడపిల్ల విషయంలో కలుగు చేసుకుంటే, ఆడపిల్ల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే నా ఉద్యోగం ఏమవుతుంది, తర్వాత ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆయన మాత్రం సీరియస్గానే మాట్లాడారనే విషయం కూడా మాకు తెలిసింది. అంటే రెండూ తెలిసాయి, మేమేం చేయలేము, మీరు ఆడ దగ్గరికి వెళ్ళిపోండి అన్నది తెలిసింది. ఇలా ఆయన సీరియస్గా మాట్లాడడం అనేది మాత్రం ఒక నిజం, దాన్ని కూడా మనం అడ్మిట్ చేయాలి. మీరు వేరే తరఫున
నాకు మా అత్తగారు గొడవ అయింది. ఆమె నన్ను కొట్టేసింది. మా ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసి నన్ను జుట్టు పట్టుకుని కొట్టేసి ఇంకను గుద్దేసింది. ఇంకంటే వాళ్ళు కూడా ఎరుగాయి. మేము వెళ్ళి దిశాల్లో కేసు పెడదాం అనుకుంటే మాకు ఇక్కడ కదమ్మా ఆర్లో స్టేషన్లో పెట్టమన్నారు. ఆర్లో స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చిన అసలు పట్టే పట్టించుకోలేదు. మా అత్తగారు ఇచ్చిన పట్టించుకొని మా మీద రివర్స్గా కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ అనేది యాడ్ చేశారు. మేము ఏం తప్పు చేసామో నాకు అర్థం కావట్లేదు. కానీ మా మీద మర్డర్ కేసు పెట్టి జేవిఆర్ గారు, విజయనర్మల గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో మేము ఇలాగా మేము ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తాము, అమ్మాయి మీద ఏమైనా కేసు పెట్టండి అని రివర్స్ పోలీసులకే మాకు రివర్స్ చేసి మా మీద కేసు పెట్టించారు. మేము సిఐ గారితో మాట్లాడితే వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన ఇవన్నీ చేస్తున్నారు, ఆవిడకి ఆయనే సపోర్ట్ చేస్తున్నారు, మీరు వెళ్ళి మాట్లాడితే ఆయన ఒప్పుకుంటారు, ఆవిడ అంట్లో ఆవిడే పెట్టేస్తుంది ఇవన్నీ, మేమైతే కేసు అయితే మేము తీసుకోలేదు, ఆవిడకే సపోర్ట్ చేస్తున్నాము, మీ మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది అని చెప్పేసి అస్తమానం పోలీసులు మా ఇంటికి పంపిస్తున్నారు. మేము వెంకటరావు గారు ఉన్నారు కదండి, ఏవిఆర్ గారు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చాలా అవమానకరంగా మాట్లాడి మేము ఆవిడకే సపోర్ట్ చేస్తాము, ఆవిడ మా కార్యకర్త, మీకు సపోర్ట్ చేయమమ్మా, ఎవరిని కేసు పెట్టారు, ఎవరిని అడిగి చేశారు, మేము ఆవిడకే సపోర్ట్ చేస్తాం అంటున్నారు. ఆవిడకి సపోర్ట్ చేస్తే వేరే విషయాల్లో చేయొచ్చు, కానీ నాకు అన్యాయం చేసి ఆవిడకి సపోర్ట్ చేయడం ఏంటండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సకల సదుపాయాలతో ఏపీ స్టడీ సర్కిల్ నిర్మాణం పూర్తి, ఇక ప్రారంభమే తరువాయి. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని దీక్షాపరుల డిమాండ్. జిల్లాపై శాంతించిన కరోనా, కేసులు తగ్గుముఖం, ఊపిరి పీల్చుకున్న ప్రజలు. జిల్లాలో అక్రమ మైనింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి, సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్. వేలాడే మినీ డస్ట్బిన్లు, దొంగల పాలు, వీటి రక్షణపై దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే లెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. Thank you.